నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదే రకంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్గా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి, అదేవిధంగా ఎర్రర్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి తప్పకుండా మనకు బిట్ అనేటువంటిది 2 నుంచి 3 బిట్లు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. గతంలో నేను ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, కాబట్టి వాటిని కూడా చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి వాటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా వీడియో చూడరు, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. కాబట్టి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా మనం చూసినట్లయితే ఫస్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, దాదాపు ఒక 75 రూల్స్ అయితే నేర్చుకుంటాం దీంట్లో మనము. ఒక్కసారి మనం చూసినట్లయితే ఫస్ట్ వన్, మై స్పెక్టకిల్స్ ఈజ్ కాస్ట్లీ. ఈజ్ స్పెక్టకిల్స్ అనేటువంటిది ఏంటండి, ఇది ప్లూరల్, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈజ్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి. కాబట్టి ప్లూరల్ ఏమవుతుందండి, ఆర్ అవుతుంది. కాబట్టి చూడండి, స్పెక్టకిల్స్ కావచ్చు, అంటే నేను ఒకటి చెప్తున్నాను, సింగులర్ ఏది ప్లూరల్ ఏది తెలుసుకుంటే తప్పకుండా ఒక బిట్ వస్తుంది మనకు. టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ట్రెజర్స్ కావచ్చు, స్పెక్టకిల్స్ కావచ్చు, ఐఎస్ కావచ్చు, అదే రకంగా పోలీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా స్యూస్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు కూడా మనకి ఏముంటాయండి అంటే ప్లూరల్లోనే ఉంటాయి. అవన్నీ కూడా మనకు బిట్స్ ఆధారంగా ఈ వీడియోలో వస్తాయి. ఒక్కసారి స్పెక్టకిల్స్ అనేటువంటిది వాడండి కాబట్టి మనకు ఈజ్ వాడొద్దండి. ఏం వాడాలండి, ఆర్ వాడవలేను. కాబట్టి మై స్పెక్టకిల్స్ ఆర్ కాస్ట్లీ అనేటువంటిది కరెక్ట్ సెంటెన్స్ అండి. కాబట్టి ఒక్కసారి మనము ఒక సెంటెన్స్ను చూసిన ఎమ్మడే అక్కడ సింగులర్ ఏది ప్లూరల్ ఏది, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ సూటబుల్ అవుతుందా లేదా, అదేవిధంగా అందులో ఉన్నటువంటి కీవర్డ్ ఏది, ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఒక్కసారి మనము అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాము. అన్ని రూల్స్ అయితే దీంట్లో వస్తాయండి. గంగాస్ ఈజ్ ఏ సాక్రెడ్ రివర్. ఇక్కడ గంగా ఈజ్ ఏ సాక్రెడ్ రివర్ అనేటువంటిది, గంగా అనేటువంటిది పవిత్రమైనటువంటి నది, నదుల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ వాడవలేనని చెప్పాము. కాబట్టి ఇక్కడ ద అనేటువంటిది వాడాలి. ద గంగాస్ ఈజ్ ఏ సాక్రెడ్ రివర్, కాబట్టి ఇక్కడ ద అనేటువంటిది వాడితే సరిపోతుంది. ఇక్కడ ఆర్టికల్కి సంబంధించింది మనకు ఎర్రర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి సెకండ్ వన్ ద అనేటువంటిది చేర్చాలండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే దేర్ ఆర్ 5 మేల్స్. ఎప్పుడైనా సరే చూడండి, మేల్స్ అనేటువంటిది ఎప్పుడు, మేల్ అంటే ఏంటండి పురుషుడు, మేల్స్ పురుషులు అని చెప్పాలనుకుంటే దీనికి ఎస్ చేరుస్తే అయిపోదు సార్, ఇట్లా ఎస్ చేర్చొద్దు. కాబట్టి నేను సింగులర్ ప్లూరల్ అనేటువంటిది ఏ రకంగా చేర్చాలో ఒక అద్భుతమైనటువంటి వీడియో చేశాను, దానికి చూడండి, చాలా ఈజీ వీడియో, ఒక 7 మినిట్స్ ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి వీడియో, వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి, మన ఛానల్లో ఉందండి. కాబట్టి ఇక్కడ మేల్స్ అనేటువంటిది ప్లూరల్ కాదు, ఎప్పుడైనా సరే మేల్ అనేటువంటిది ప్లూరల్ ఏమవుతుంది అంటే మెన్ అవుతుంది, ఏమవుతుంది అంటే ఎంఈఎన్ మెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చాము చూడండి, దేర్ ఆర్ 5 మెన్ ఇన్ ద పార్క్. ఓకే, అక్కడ పార్కులో ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు అని చెప్పడానికి, అంటే 5 మంది పురుషులు ఉన్నారు అని చెప్పడానికి ఉపయోగిస్తామండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే వెన్ హ్యావ్ యూ కమ్. చూడండి, ఎప్పుడైనా కాంట్ యూస్ వెన్ విత్ హ్యావ్. క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము వెన్ తర్వాత హ్యావ్ అనేటువంటిది ఉపయోగించరాదు. ఎందుకు అంటే నువ్వు వచ్చావా అని చెప్పడానికి వెన్ అనేటువంటిది వాడినప్పుడు హ్యావ్ వాడదు. ఏం వాడాలి మరి, నువ్వు వచ్చావా అని చెప్పడానికి వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు అని చెప్పడానికి మనము డిడ్ అనేటువంటిది వాడాలి. కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడు కూడా వెన్ తర్వాత మనము హ్యావ్ తోటి క్వశ్చనింగ్ చెయ్యొద్దు, అదేవిధంగా హ్యాస్ తోటి క్వశ్చనింగ్ చెయ్యొద్దు అనేటువంటి రూల్ అయితే మనకు తెలియాలి. కాబట్టి ఇక్కడ చూడండి, వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే వన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ కంట్రీ. ఎప్పుడైనా చూడండి, వన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ అంటే అతని కాదు, వన్ అనేటువంటిది మనం అంటే ఎవరైతే ఉన్నారో, వన్ షుడ్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కంట్రీని మనం ఏం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, మన యొక్క కంట్రీని అని చెప్తున్నాను. కాబట్టి హిస్ వాడొద్దండి, ఏమడాలి వన్ వాడింది కాబట్టి వన్స్, ఏమడాలండి వన్స్. ఇక్కడ ఉంది చూడండి, వీ షుడ్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత దీస్ ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. దీస్ ఆల్ మ్యాంగోస్ అనేటువంటిది ఉండదండి ఎప్పుడు కన్నా, ఆల్ దీస్ మ్యాంగోస్, ఆల్ అనేటువంటిది ముందుకు రావాలండి, ఆల్ దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. కాబట్టి ఇక్కడ ఆల్ అనేటువంటిది ముందు రావాలి, దీస్ అనేటువంటిది తర్వాత రావాలండి. కాబట్టి ఇక్కడ ఆల్ దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ ఇంపార్టెంట్, గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ కూడా, ద పోలీస్ ఈజ్ అరెస్టింగ్ ద క్రిమినల్స్. ఓకే, పోలీస్ అనేటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం మనము, ఈజ్ కాదండి, పోలీస్ అనేటువంటిది సింగులర్ లాగా కనబడుతుంది కానీ సింగులర్ కాదు అనేటువంటిది చెప్పాము. కాబట్టి ఏమాడాలండి ఆర్ ద పోలీస్ ఆర్ అరెస్టింగ్ ద క్రిమినల్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 8th చూసినట్లయితే హీ టోల్డ్ దట్ హీ ఈస్ బిజీ. ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ స్పీచ్, ఇది హీ టోల్డ్ దట్ హీ ఈస్ బిజీ. ఇక్కడ చూడండి ఇది ఇండైరెక్ట్ స్పీచ్, కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైనా సరే ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ఏవి కూడా ఉండవు. కాబట్టి ఈజ్ అనేటువంటిది ఏ రకంగా మారుతుందంటే వాజ్గా మారుతుంది, మనందరికీ తెలుసండి. కాబట్టి హీ టోల్డ్ దట్ హీ వాజ్ బిజీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి రావాలి. మనకి ఎప్పుడు కూడా మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో మనము తప్పకుండా మనం వాడబడేటువంటిది టెన్స్కు దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ వాడాలి, కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది. ఐఆమ్ హేటింగ్, హేట్కు ఐఎన్జీ ఫామ్ ఉండదు, అదేవిధంగా హ్యావ్కు ఐఎన్జీ ఫామ్ ఉండదు, ఇట్లా లవ్కు ఐఎన్జీ ఫామ్ అనేటువంటిది ఉండదు, సీకి ఐఎన్జీ ఫామ్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇట్లాంటివి ఈ అంటే ఇక్కడ చూడు, ఐఆమ్ హేటింగ్ చాక్లెట్ అంటే నేను చాక్లెట్ అంటే నాకు ద్వేషము అంటే అవి నేను ఇష్టపడను అని చెప్పడానికి ఐ హేట్ చాక్లెట్స్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, ఐ హేట్ చాక్లెట్స్ అని చెప్తే సరిపోతుంది. ఐ లవ్ మై కంట్రీ, ఎల్ తోటి ఎల్ఓవి లవ్ అనేటువంటిది, వీటికి సీయింగ్ అనేటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా ఐఆమ్ సీయింగ్ అంటారు, కాబట్టి అట్లాంటి వాడొద్దండి. కాబట్టి కొన్ని వర్బులకు ఐఎన్జీ ఫామ్ ఉండదు, కాబట్టి అలాంటి వర్బు కూడా ఇందులో చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ టేబుల్ కూడా ఉందండి, ఆ టేబుల్ అనేటువంటిది గత వీడియోలో నేను చేశాను, ఒకసారి మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఐ హ్యావ్ మెట్ యూ యెస్టర్డే, ఎగ్జాంపుల్ చూడండి, యెస్టర్డే అనేటువంటిది కీవర్డ్ ఏ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కు మనం ఏమాడాలి, సబ్జెక్ట్ ప్లస్ వీ టూ అనేటువంటిది వాడాలండి. సబ్జెక్ట్ ప్లస్ వీ టూ అనేటువంటిది వాడాలన్నప్పుడు ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ మెట్ వీ త్రీ అండి, ఇది మీట్ అనేటువంటిది, మీట్ అనేటువంటిది వీ వన్, మెట్ అనేటువంటిది వీ టూ వీ త్రీ. ఇక్కడ చూడండి మెట్ అంటే ఇక్కడ చూడండి యెస్టర్డే అనేటువంటిది సబ్జెక్ట్ ప్లస్ వీ టూ అనేటువంటిది ఉండాలి, ఎందుకంటే కీవర్డ్ యెస్టర్డే ఉంది కాబట్టి. కాబట్టి ఐ మెట్ యూ యెస్టర్డే అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ కరెక్ట్, ఎందుకు కరెక్ట్ ఎందుకు ఇన్కరెక్ట్ అనేటువంటి రీజన్ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 75 దాకా చేద్దామండి, చాలా ఈజీగా కాన్సెప్ట్ అయితే మనకు అర్థమవుతుంది. వై యు ఆర్ క్రయింగ్, చూడండి క్వశ్చనింగ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, ఎందుకంటే మనకు తెలుసు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము అసెర్టివ్ సెంటెన్సెస్, డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేటువంటిది నేర్చుకున్నాం మనము. కాబట్టి ఇంటరాగేషన్లో మనం క్వశ్చనింగ్ చేసేటప్పుడు తప్పకుండా హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ముందు రావాలి, అదేవిధంగా సబ్జెక్ట్ తర్వాత రావాలి. కాబట్టి వై ఆర్ యూ క్రయింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ఐ డిడ్ నాట్ అటెండ్ టు ద ఫంక్షన్, చూడండి అటెండ్ టు ద ఫంక్షన్, టు అనేటువంటిది అవసరం లేదండి, ఐ డిడ్ నాట్ అటెండ్ ద ఫంక్షన్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఐ అండ్ రమేష్, ఎప్పుడైనా సరే చూడండి ఐ అండ్ రమేష్ ఎంజాయ్డ్ ఏ లాట్. ఒక్కసారి చూడండి మనం ఫస్ట్ ఇక్కడ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటాయండి. కామన్గా ఫస్ట్ పర్సన్ అంటే ఐ, తర్వాత వి అనేటువంటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే యు, తర్వాత మిగతావన్నీ కూడా థర్డ్ పర్సన్ అయితే. ఇక్కడ ఐ అనేటువంటిది మనకు ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇది లాస్ట్ వాడాలి. కాబట్టి రమేష్ అండ్ ఐ, రమేష్ అండ్ ఐ ఎంజాయ్డ్ లాట్ అనేటువంటిది వాడాలి. ఓకే, నెక్స్ట్ 14th వీ ప్రే గాడ్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేటువంటిది మనందరికీ తెలుసండి, ప్రే ఎప్పుడు వచ్చినా సరే టూ అనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది, వీ ప్రే టు గాడ్ ఎవ్రీడే అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 15th ఒక్కసారి మనం చూసినట్లయితే దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ, బిలాంగింగ్ అనేటువంటిది ఐఎన్జీ ఫామ్ తీసుకోదండి ఎప్పుడు, దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ, బిలాంగ్స్, దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ ఇక్కడ రాసామండి, అదే ఈజీ. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ గేవ్, డిడ్ నాట్ అని వచ్చిన తర్వాత గేవ్ అనేటువంటిది ఉండదు, ఏముండాలండి గివ్ అనేటువంటిది ఉండాలి, ఎందుకు డిడ్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనకు వర్బ్ టు వర్బ్ వన్గా మారిపోతుంది మనకు తెలుసండి. ఐ డిడ్ నాట్ గివ్ మనీ టు హిమ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ పీడిఎఫ్ పంపిస్తాను, మన గ్రూప్లో చేరండి. ద టూ ఫ్రెండ్స్ హెల్ప్ వన్ అదర్, వన్ అదర్ అనేటువంటి టూ ఫ్రెండ్స్ వన్ అదర్ ఎట్లయితుంది, ఈచ్ అదర్ అనేటువంటిది రావాలండి. ఏం రావాలండి, ఈచ్ అదర్ అనేటువంటిది రావాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 18th రమేష్ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్, చూడండి గుడ్ కావచ్చు అదేవిధంగా బ్యాడ్ కావచ్చు, వీటి తర్వాత మనం గుడ్ ఎట్ అదేవిధంగా బ్యాడ్ ఎట్ అనేటువంటిది వాడాలి. ఎట్ అనే ప్రిపోజిషనే వాడతామండి, అతను మ్యాథమెటిక్స్లో బాగున్నాడు అని చెప్పడానికి, ఇన్ కాదు, మ్యాథమెటిక్స్లో అంటే ఇన్ అని వస్తుందని అనుకుంటారు, అదే ఎగ్జామ్ అడుగుతుంటాడండి. కాబట్టి గుడ్ ఎట్ అదేవిధంగా బ్యాడ్ ఎట్ అనే ప్రిపోజిషన్ను మాత్రమే తీసుకుంటుంది గుడ్ అనేటువంటిది వర్డ్.
నెక్స్ట్ ఐ హ్యావ్ ఏ వర్క్. ఐ హ్యావ్ ఏ వర్క్, నాకు ఒక వర్క్ ఉంది కాదు, ఐ హ్యావ్ సమ్ వర్క్. సమ్ అనేటువంటిది వాడాలండి. ఇది చాలా ఈజీ బిట్టు, మన డైలీ లైఫ్లో కూడా వాడుతుండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 20, మై సెల్ఫ్ డ్రో ద కార్. చూడండి, మై సెల్ఫ్ డ్రో ద కార్ కాదు, ఐ మై సెల్ఫ్ అనేటువంటిది వాడాలండి. మై సెల్ఫ్ అనేటువంటిది డైరెక్ట్ కాదని వాడేది, ఐ మై సెల్ఫ్ డ్రో ద కార్ అనేటువంటిది వాడడం జరగాలి. ఓకే, నెక్స్ట్ 21 చూసినట్లయితే, ఐ ఆమ్ నోయింగ్, ఐఎన్జి ఫామ్ రానటువంటి పదాల్లో నోయింగ్ కూడా ఒకటి. ఐ ఆమ్ నోయింగ్ కాదు, ఐ నో హిమ్ అనేటువంటిది కావాలి. అంటే వర్బు 1+ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది, ఐఎన్జి ఫామ్ రానటువంటి వర్బుకు ప్రజెంట్ కంటిన్యూస్లో రాయడానికి ప్రయత్నం చేశాడు ఎగ్జామ్లో, అలాంటి వర్బు ఫామ్ను మనం ఐడియా తెచ్చుకోవాలండి. ఇందాక మనము బిలీవింగ్ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి అలాంటి పదాలు అనేటువంటిది, అదేవిధంగా నోయింగ్ అనేటువంటిది, సీయింగ్ అనేటువంటిది, ఇలాంటివి ఐఎన్జి ఫామ్ తీసుకోదండి. నెక్స్ట్ హీ ఈజ్ wanting to become a doctor. He is wanting to, అట్లా ఉండదు, he wants to become a doctor. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడబడదు, ఇది సింపుల్ ప్రజెంట్లోనూ చెప్పాల్సి ఉంటుంది నువ్వు ఏమైతావు అనేటువంటిది. కాబట్టి హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 23, if you will work hard you will get job. చూడండి, ఇక్కడ విల్ అనేటువంటిది, ఇక్కడ విల్ అనేటువంటిది, అంటే ఒకే టెన్స్ పక్క పక్కన రాదండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కాబట్టి మనకు ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ క్లాజ్లో మనం చూస్తామండి, ఫస్ట్నే చెప్పుకున్నాం మనం ఇఫ్ క్లాజ్ అనేటువంటిది. అంటే ఒక వాక్యము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మరో వాక్యము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండాలనేటువంటిది మన రూల్ రాసుకున్నాం. కాబట్టి ఒక పని జరిగితే ఇంకో పని జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పే సందర్భాలలో దీన్ని వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ విల్లు తీసేసి రాస్తే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ ఆమ్ హ్యావింగ్, ఇందాకనే చెప్పిన హ్యావింగ్ అనేటువంటిది ఐఎన్జి ఫామ్ రాదండి, ఐ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ మనీ. ఓకే, నెక్స్ట్ సరిత ఈ సీనియర్ దాన్, సీనియర్ దాన్ ఉండదు, జూనియర్ కానీ సీనియర్ కానీ ఈ పదాల తర్వాత కంపల్సరిగా టూ అనే ప్రిపోజిషన్ను తీసుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గతంలో వచ్చినటువంటి బిట్టు కూడా. ఓకే, సరిత ఈ సీనియర్ టూ సారిక అనేటువంటిది ఆన్సర్ అవుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్త, ఇవన్నీ చాలా ఈజీ బిట్స్ అండి, ఒకటికి రెండు సార్లు అయితే చూడండి, ఒకసారి 75 బిట్స్ దాకా చేద్దామండి, అన్నీ కూడా మనకు తెలవడానికి అవకాశం ఉంటేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 26, సాయి ఈజ్ ద మోస్ట్ ఫన్నెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మోస్ట్ ఫన్నెస్ట్, చూడండి మోస్ట్ అంటే సూపర్ రిలేటివ్ డిగ్రీ అండి, ఫన్నెస్ట్ అన్న సూపర్ రిలేటివ్ డిగ్రీ అండి. అంటే సూపర్ రిలేటివ్ డిగ్రీ పదాలు రెండు ఒకటే దగ్గర వాడొద్దు, పక్క పక్కనే వాడొద్దు. కాబట్టి ఇక్కడ మోస్ట్ అనేటువంటిది ఉండొద్దు, ఫన్నెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 26 ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ మోస్ట్ తీసేసి రాస్తే సరిపోతుంది. షీ ఈజ్ ద మోస్ట్ ఫన్నెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27 చూసినట్లయితే, హీ డైడ్ ఫ్రమ్ క్యాన్సర్, ఎప్పుడైనా చనిపోయిండు క్యాన్సర్తో అనేటువంటి చెప్పేటప్పుడు ఆఫ్ అనేటువంటి, డైడ్ ఆఫ్ అనేటువంటిది వాడతామండి. ఏం వాడతామండి, ఆఫ్ అనేటువంటిది వాడతాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఆఫ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ డైడ్ ఆఫ్, ఓకే ఇక్కడ రాసామండి చూడండి. 28 ఒకసారి మనం చూసినట్లయితే, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యాస్, పీపుల్ అనేటువంటిది ఏంటంటే ప్లూరల్, కానీ ఇక్కడ ఏం వాడిండండి, హ్యాస్ వాడింది. కాబట్టి మనం ఏం వాడాలండి, హ్యావ్ వాడాలి. కాబట్టి సరిపోతుంది, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ ఫర్ ఏ మీటింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ హ్యావ్ యాన్ అర్జెంట్ వర్క్, యాన్ అర్జెంట్ వర్క్ కాదండి, ఇక్కడ చూడండి యాన్ అర్జెంట్ వర్క్ అనేటువంటిది సమ్ అర్జెంట్ వర్క్. వర్క్ అనేటువంటిది వస్తే ఇంతకుముందు కూడా ఐ హ్యావ్ ఏ వర్క్ అనేటువంటిది తీసేసి మనం ఏం చేశామండి, ఐ హ్యావ్ సమ్ వర్క్ అనేటువంటిది రాశాం ఇంతకుముందు కూడా. కాబట్టి వర్క్ గురించి చెప్పేటప్పుడు సమ్ అనేటువంటిది మనం వాడడం అనేటువంటిది జరుగుతుంది, ఐ హ్యావ్ సమ్ వర్క్. ఓకే, నెక్స్ట్ నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ క్లెవర్, నైదర్ అనేటువంటిది, ఐదర్ అనేటువంటిది, ఇవన్నీ ఎప్పుడు వచ్చినా కానీ మనం కామన్గా వాటిని ఏ రకంగా తీసుకోవాలండి, సింగులర్ హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ కాదు, ఈజ్ అండి, నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 31 చూసినట్లయితే, వన్ ఆఫ్ ద అనేటువంటిది, ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ప్లూరల్ అనుకుంటారు కానీ ఇక్కడ చూడ వన్ ఆఫ్ ద అనేటువంటిది ఏంటంటే కామన్గా సింగులర్, కాబట్టి ఇక్కడ మనం సింగులర్ను ఉపయోగించాలి, ఈజ్ అనేటువంటిది వాడితే సరిపోతుంది, ఆన్సర్ కరెక్ట్ అండి.
వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్. ఇక్కడ చూడండి 32 ఒకసారి ఈ రెండు, వన్ ఆఫ్ ద ప్రాబ్లం అనేటువంటిది ఇచ్చిండు, కానీ మనం ఏం రాయాలంటే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేటువంటిది రాయాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం అని ఇచ్చిండు, కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటువంటిది రాయాలండి. మనం ఇలా కూడా వేయొచ్చు, 31, 32 రిలేటెడ్ అండి, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ దాంట్లో 31లో ప్రాబ్లమ్స్ ఇచ్చిండు, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చిండు, ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆర్ ఇచ్చిండు, కానీ ఈజ్ వాడాలి. ఇక్కడ ప్రాబ్లం అనేది ఇచ్చి ఈజీ ఇచ్చిండు, కానీ ప్రాబ్లమ్స్ అనేటువంటిది రాయాలి. అంటే ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ 33 చూసినట్లయితే, ఐఆమ్ ప్లేయింగ్ హాకీ సిన్స్ మై చైల్డ్హుడ్. సిన్స్ కానీ అదేవిధంగా ఫర్ కానీ, సిన్స్ మరియు ఫర్ ఈ రెండు కీవర్డ్స్ ఏ టెన్స్కి సంబంధించినవి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ వర్బోన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. చూడండి ఐ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేటువంటిది వస్తుంది, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 34 చూసినట్లయితే, ఐఆమ్ డ్రింకింగ్ టీ ఎవ్రీడే. ఎవ్రీడే అనేటువంటిది ఏ టెన్స్ అండి, సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ ఐ ఉంది, ఐఆమ్ అనేటువంటిది అవసరం లేదు, డ్రింకింగ్ అనేటువంటిది రాదు. ఐ డ్రింక్ టీ ఎవ్రీడే, టీ ఎవ్రీడే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ప్రకారమే వాక్యం అనేటువంటిది ఉండాలండి. నెక్స్ట్ ఐఆమ్ బిలీవింగ్, ఇందాక నేను చెప్పానండి ఎవ్రీబడి, ఓకే ఐ బిలీవ్ ఎవ్రీబడి. నెక్స్ట్ 36 ఒకసారి మనం చూసినట్లయితే, ఐ సా ఎ మ్యాన్ హూ ఈస్ ఓల్డ్. ఐ సా ఎ మ్యాన్ హూ ఈస్ ఓల్డ్, హూ ఈజ్ కాదండి, ఐసా అంటే సింపుల్ పాస్ట్ టెన్సే ఉంది ఇక్కడ, ఓకే. కాబట్టి ఐసా ఎ మ్యాన్ హూ వాజ్ ఓల్డ్ ఈజ్ తీసేసి వాజ్ వాడాలండి. దే ఎంటర్డ్ ఇన్ టు ద బిల్డింగ్, దే ఎంటర్డ్ అంటేనే లోపల ప్రవేశించడం, ఇన్ టు అనేటువంటిది అవసరం లేదండి. కాబట్టి దే ఎంటర్డ్ ద బిల్డింగ్, దే ఎంటర్డ్ ద బిల్డింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 38 ఐ ఎంటర్డ్ ద కంటెస్ట్. చూడండి ఐ ఎంటర్డ్ ఇన్ టు ద కంటెస్ట్, ఇక్కడ చూడండి బిల్డింగ్ లోపల, అంటే బిల్డింగ్ అనేటువంటిది మనకు తెలుసు అండి, ఒక బిల్డింగ్ లోపల మనం పోతాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ ఎంటర్డ్ ఇన్ టు ద కంటెస్ట్, ఓకే ఇక్కడ మాత్రము నేను ఆ కంటెస్ట్లో పాల్గొంటున్నాను అని చెప్పడానికి మనము ఇక్కడ మనము ఇన్ టు అనేటువంటిది వాడడం జరిగింది. హీ గోస్ టు ద చర్చ్ ఎవ్రీడే. చూడండి ఇక్కడ చర్చ్ ముందు, ఎవ్రీడే వెళ్ళేటువంటి వాళ్లకు మనము చర్చ్ ప్రైమరీ పర్పసా సెకండరీ పర్పసా, ప్రైమరీ పర్పస్, కాబట్టి ఎలాంటి ఆర్టికల్ను వాడరాదు అనేటువంటిది మనం గతంలో కూడా నేర్చుకున్నటువంటి బిట్ అండి. కాబట్టి నెక్స్ట్ మనం చూసినట్లయితే 40 షీఈస్ హ్యావింగ్ టూ కార్స్. నేను చెప్పాను హ్యావింగ్ అనేటువంటిది ఉండదండి ఎప్పుడైనా సరే, ఆమె కలిగి ఉన్నది అని చెప్పేటువంటి సందర్భాలలో మనము షీ హ్యాస్ టూ కార్స్ అని చెప్పాలి. కాబట్టి ఇంతకుముందు కూడా హ్యావింగ్ కానీ బిలీవింగ్ కానీ ఇలాంటి సీయింగ్ కానీ ఈ పదాలన్నీ కూడా ఐఎన్జీ ఫామ్ తోటి రాస్తారండి, నోయింగ్ కానీ, కానీ ఐఎన్జీ ఫామ్ ఉండవండి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ 41 ద ప్రిన్సిపాల్ లెట్ ద బాయ్స్ టు గో. బాయ్స్ టు గో కాదు, బాయ్స్ గో అనేటువంటిది రాస్తే సరిపోతుంది. మై ఫ్రెండ్ ఈజ్ ఓల్డర్ దాన్, చెప్పాను ఓల్డర్ దాన్ ఐ, చూడండి మీ కాదండి ఓల్డర్ దాన్, దాన్ తర్వాత ఎప్పుడైనా సరే మనము ప్రొనౌన్స్నే వాడాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి. మీ ఏ రకంగా మారుతుంది, సబ్జెక్టు మనకు ఐగా మారడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 43 అబ్దుల్ కలాం హ్యాడ్ గ్రేట్ థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్. థర్స్ట్ ఆఫ్ కాదు, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. అబ్దుల్ కలాం హ్యాడ్ ఏ గ్రేట్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ సీజ్ ఏ సింగర్, సీజ్ ఏ సింగర్ ఈజెంట్ ఇట్. చూడండి క్వశ్చన్ ట్యాగ్ ఈజ్కు ఈజెంటు, సి అనేటువంటిది ఇచ్చిండు కానీ ఇక్కడ ఇట్ ఇచ్చిండు, కాబట్టి ఇది తీసేసి ఏం వాడాలండి, సి అనేటువంటిది వాడాలి. ఇక్కడ వాడింది చూడండి చాలా ఈజీ, ఈజెంట్ సి. నెక్స్ట్ 45 వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. డిస్కసింగ్ అబౌట్, డిస్కసింగ్ తర్వాత అబౌట్ అనేటువంటిది వాడరాదు, చాలా సింపుల్. డిస్కసింగ్ అంటేనే చర్చించుకోవడం, మళ్ళీ అబౌట్ అంటే గురించి, కాబట్టి అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ డిస్కసింగ్ తర్వాత అబౌట్ అనేటువంటిది పదం వాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 46 ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్. చూడండి ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ స్టమక్ ఏక్ అనేటువంటిది వాడాలి.
ఆర్టికల్ తప్పకుండా వాడాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ స్టమక్ ఏక్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 47 చూసినట్లయితే ద రోజ్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్. స్మెల్లింగ్ అనేటువంటి పదానికి ఐఎన్జి ఫామ్ ఉండదు. ఇంకా వాడు ఐఎన్జి ఫామ్ ఇచ్చిందంటే దాదాపు అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ద రోజ్ స్మెల్స్ స్వీట్ అనేటువంటిది వాడవలేను. తర్వాత నైదర్ సి నార్ ఐ హ్యాస్ మనీ. చూడండి ఒకసారి, సి అన్నాడు ఐ అన్నాడు కాబట్టి రెండు వాడండి. కాబట్టి ఇక్కడ హ్యాస్ వాడతామా అండి, వాడము, అది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం వాడతాము, ప్లూరల్ యొక్క హెల్పింగ్ వర్బ్ హ్యావ్ కాబట్టి హ్యావ్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరగాలి. సురేష్ ఈజ్ యంగర్ దాన్ హిమ్. ఇందాకనే చెప్పాను దాన్ తర్వాత ఎప్పుడైనా సరే మనం ప్రణవ్ను వాడాలి, హిమ్ కాదండి. ఏం వాడాలండి, హీ అనేటువంటిది వాడాలి. దాన్ మీ వాడింది ఇంతకుముందు, ఇప్పుడు దాన్ హిమ్ వాడిండు, మనం ఏం వాడతామండి, హీ వాడతాం. అదే రకంగా ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఫర్ 2 బిర్యానీస్. ఆర్డర్డ్ ఫర్ అనొద్దు, ఆర్డర్డ్ తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్ తీసుకోదు, ఆర్డర్డ్ 2 బిర్యానీస్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ నో సూనర్ ఐ హ్యాడ్ సీన్ ద స్నేక్ దెన్ ఐ కిల్డ్ ఇట్. ఇక్కడ చూడండి నో సూనర్ అనేటువంటిది వచ్చిన తర్వాత తప్పకుండా హ్యాడ్ అనేటువంటిది ముందు రావాలి. ఇది 9th క్లాస్లో మనకు ఉందండి, చాలా ఈజీగా మనం అయితే ఆన్సర్లు కూడా తీసుకున్నాము. నో సూనర్ ఎప్పుడు వచ్చినా సరే హ్యాడ్ అనేటువంటిది ముందుకు వస్తుంది అని చెప్పాము మనం. ఇక్కడ చూడండి నో సూనర్ హ్యాడ్ ఐ సీన్ ద స్నేక్ దాన్ దెన్ ఇచ్చిండు, ఇక్కడ ఏ రకంగా మారాలి, దాన్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 52 చూసినట్లయితే ఐ వుడ్ రాదర్ వాచ్ మూవీ ఆన్ టీవీ దాన్ గోయింగ్ అవుట్ టు నైట్. దాన్ అనే తర్వాత ఐఎన్జి ఫామ్ ఉండదండి, దాన్ గో అవుట్ టు నైట్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. దాని తర్వాత ఐఎన్జి ఫామ్ ఉండదు, దాని తర్వాత ఫస్ట్ వర్బ్ ఫస్ట్ ఫామ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. ఐ యూజ్డ్ టు ప్లేయర్ ఇచ్చిండు ఇక్కడ. యూజ్డ్ టు తర్వాత వర్బ్ అన్నీ డేర్ టు, యూజ్డ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు తర్వాత తప్పకుండా వర్బ్ అన్నీ వాడాలి. కానీ ఇక్కడ వీటు వాడిండు, ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ 54 చూసినట్లయితే వి డిడ్ నాట్ వచ్చిన తర్వాత వర్బ్ అన్నీ రావాలని చెప్పుకున్నాము, ఇక్కడ వీటు ఇచ్చిండు కాబట్టి వెంటకు వర్బు వన్ ఏందండి, గో. వీ డిడ్ నాట్ గో టు మూవీ ఎస్టర్డే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద మూన్ యాజ్ వెల్ యాజ్ స్టార్స్ గివ్ యాజ్ లైట్ ఎట్ నైట్. చూడండి ద మూన్ యాజ్ వెల్ యాజ్ స్టార్స్, ఇక్కడ గివ్ అనేటువంటిది ఇచ్చిండు కానీ ఏం రావాలండి, గివ్స్. ఏం రావాలండి, గివ్స్. కాబట్టి ఇక్కడ మనకు గివ్స్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ షీ సెడ్ దట్ షీ క్యాన్ స్విమ్. చూడండి క్యాన్ వాడొద్దండి, షీ సెడ్ దట్ అని వచ్చిందంటేనే ఇండైరెక్ట్ స్పీచ్ ఎప్పుడైనా సరే అది కుడ్డుగా మారుతుంది కాబట్టి షీ కుడ్ స్విమ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 57 ఎవరిబడి ఆర్ ఎంజాయింగ్ నౌ. చూడండి ఎవరిబడి ఆర్ కాదు, ఎవరిబడి ఈజ్, ఇది సింగులర్ అండి. ఎవరిబడి ఆర్ కాదండి, ఎవరిబడి ఈజ్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. ఐఎమ్ నాట్ లేజీ, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఐఎమ్ నాట్ లేజీ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్ ఏంది, ఐమ్ ఎంట్ ఐ నేను చెప్పాను. ఓకే ఐఎమ్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఐఎమ్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ఎంట్ అవుతుంది. ఏమవుతుందండి, ఆర్ ఎంట్. ఇక్కడ ఏముందండి, ఐ కాబట్టి ఐ, ఆర్ ఎంట్ ఐ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఆర్ ఎంట్ ఐ చాలా చాలా ఇంపార్టెంట్. విల్లు ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఓంట్ అవుతుంది, సెల్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు షాంట్ అవుతుంది, ఐఎమ్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఆరెంట్ అవుతుంది అని నోట్ 1 అని పెట్టి మీకు రాపిచ్చాను. వాటి తప్పకుండా దానికైతే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అన్లెస్ యూ రన్ క్విక్లీ యూ కెన్ క్యాచ్ ద బస్. ఇక్కడ చూడండి అన్లెస్ యూ రన్ క్విక్లీ యూ కాంట్ క్యాచ్ ద బస్. ఓకే ఒకవేళ నువ్వు వేగంగా పరిగెత్తకపోతే నువ్వు బస్సును చేరుకోలేవు, వేగంగా పరిగెత్తాలి అంటే ఇక్కడ కెన్ కాదు కాంట్ అనేటువంటిది వాడాలండి, అన్లెస్ అనేటువంటిది వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ టు ఆగ్రా యూ. చూడండి ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ టు ఆగ్రా యూ కుడ్ సీ ద తాజ్ మహల్ అని ఇచ్చిండు. యూ కుడ్ సీ ద తాజ్ మహల్ కాదండి, యూ కుడ్ హ్యావ్ సీన్ తాజ్ మహల్ అనేటువంటిది
వాడాలి. ఇది మనకు ఇఫ్ కండిషనల్లో వస్తాయండి. ఇక్కడ హైడ్ ప్లస్ V3 వస్తే, హైడ్ ప్లస్ V3 వస్తే ఇక్కడ ఏముండాలండి, కామన్గా మనందరికీ తెలుసు ఏముండాలండి, కుడ్డు కానీ మైట్ కానీ, కుడ్డు కానీ ఉడ్డు కానీ షుడ్డు కానీ ఉండి హ్యావ్ ఉండి V3 ఉండాలండి. కాబట్టి హ్యావ్ ప్లస్ V3 అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇది 60 ఆన్సర్ ఏమవుతుందంటే కుడ్ హ్యావ్ సీన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మనం ఇఫ్ కండిషనల్లో ఇవన్నీ రూల్స్ చెప్పుకున్నామండి. 3 రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటిపైన బిట్స్ వస్తాయని ప్రాక్టీస్ బిట్స్ చేశాము. అదేవిధంగా టాపిక్ కూడా చెప్పుకున్నామండి. బర్డ్స్ మైగ్రేట్స్, బర్డ్స్ ప్లూరల్, మైగ్రేట్స్ అనేటువంటిది సింగులర్, కాబట్టి ఇక్కడ ఎస్ఎంలు తీశారు. బర్డ్స్ మైగ్రేట్ ఎవ్రీ ఇయర్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వచ్చినటువంటి సెంటెన్స్ అండి. నో వన్ ఈజ్ నాట్ కమింగ్, ఇక్కడ చూడండి నో వన్ ఈజ్ నాట్, నో వన్ అంటేనే నో అనేటువంటిదే నాట్ తోటి సమానం, కాబట్టి నో వన్ ఈజ్ కమింగ్ అంటే సరిపోతుంది. కాబట్టి నో వన్ ఈజ్ కమింగ్ అంటే సరిపోతుంది, ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ టైమ్ ద బెల్ రింగ్స్, చూడండి ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ అనేటువంటిది వస్తేనే కంపల్సరిగా దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలి. ద బెల్ అనేటువంటిది సబ్జెక్ట్ అండి, రింగ్స్కు V2 అయింది ర్యాంక్, కాబట్టి ఇట్ ఈస్ టైమ్ ద బెల్ ర్యాంక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 64 మనం చూసినట్లయితే ఐ రమేష్ అండ్ యూ షుడ్ ద రైట్ ద ఎగ్జామ్. నేను చెప్పానండి మీకు ఫస్ట్ ఏముండాలని చెప్తున్నాను, ఫస్ట్ మనకు సెకండ్ పర్సన్ ఉండాలి, తర్వాత మనకు థర్డ్ పర్సన్ ఉండాలి, తర్వాత మనకు ఫస్ట్ పర్సన్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఐ వుయ్ అండి, తర్వాత సెకండ్ పర్సన్ అంటే యు అండి, థర్డ్ పర్సన్ అంటే మిగతావన్నీ కూడా. ఇక్కడ ఐ అనేటువంటిది ఏంది కామన్గా అంటే ఈ వరుస క్రమంలో ఉండాలి, సెకండ్ థర్డ్ ఫస్ట్. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ యు అంటే మనము సెకండ్ పర్సన్ ఫస్ట్ ఉండాలి, యు రాసిన థర్డ్ పర్సన్ రమేష్ అనేటువంటిది థర్డ్ పర్సన్, తర్వాత ఐ అనేటువంటిది లాస్ట్. అంటే ఇక్కడ చూడండి ఐ కావచ్చు వుయ్ కావచ్చు అన్నిటికంటే లాస్ట్ రాయాలి, తర్వాత యువ్ వస్తే తప్పకుండా ఫస్ట్ యువే రాయాలి, ఇది ఫస్ట్ రాయాలి ఇది లాస్ట్ రాయాలి, ఇంకా మిగతా వస్తాం ఈ రెండింటి మధ్యలో రాయాలి కామన్గా. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గతంలో కూడా మనకు ఒక బిట్ వచ్చింది. ఓకే నెక్స్ట్ 65, ఫర్నిచర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ హైదరాబాద్. ఫర్నిచర్స్ ఆర్, ఓకే ఇక్కడ చూడండి ఫర్నిచర్స్ అనేటువంటిది ఉండదు, ఫర్నిచర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ హైదరాబాద్ అంటే ఫర్నిచర్స్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది తెలియాలండి మనకు. నెక్స్ట్ ఐ వెంట్ ద హాస్పిటల్ ఎందుకంటే హాస్పిటల్ పోతున్నాయి కాబట్టి పర్టికులర్గా చెప్పాలి కాబట్టి ఐ వెంట్ ద హాస్పిటల్ టు గెట్ మై బైక్, ఓకే ఆ హాస్పిటల్కి వెళ్ళి నా బైక్ తీసుకొచ్చాను అనేటువంటి చెప్పే సందర్భాలలో ఇక్కడ మనము హాస్పిటల్ అనేటువంటిది సెకండరీ పర్పస్ అండి, ఫస్ట్ పర్పస్లో మనకు ఎలాంటి ఆర్టికల్ని వాడము, పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాను మనం వాడడం అనేటువంటిది జరిగింది. 67, ద తెలుగు ఈజ్ మై మదర్ టంగ్. ద తెలుగు అనేటువంటిది ఉండదండి ఎందుకంటే లాంగ్వేజెస్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడొద్దు అనేటువంటిది ఒమేషన్స్ ఆఫ్ ఆర్టికల్ యొక్క కోడ్ మనం చెప్పుకున్నాము. DLLPMGN డిసీజ్ ముందు, అదేవిధంగా లాంగ్వేజెస్ ముందు, లేక్స్ ముందు, అదేవిధంగా పి అంటే ప్రాపర్ నౌన్ ముందు, మీల్స్ ముందు, గేమ్స్ ముందు, నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు అని చెప్పుకున్నామండి మనం. కాబట్టి ఇది ఈ రకంగా అంటే లాంగ్వేజెస్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు కాబట్టి తీసేయాలి. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, కానీ డిసీజ్ అంటే ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నా డిసీజ్లో ఒక 3 ఎక్సెప్షనల్స్ ఉంటాయండి. హెడేక్ ముందు ఏం వాడాలండి, ఏఎనఏ ప్రిపోజిషన్ వాడాలి, ఏఎనఏ ఆర్టికల్ని వాడాలి, హెడేక్ ముందు ఏఎనఏ ఆర్టికల్ వాడాలి, అదేవిధంగా ప్లేగ్ ముందు దానే ఆర్టికల్ను వాడాలి, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మిజిల్స్ ముందు కూడా వాడాలన్నా లేదా అనేటువంటిది వాడాలి కంపల్సరీ. కాబట్టి ఇవన్నీ ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మహేష్ బాట్ 2 డజన్ బనానాస్ అనేటువంటిది ఉంటాయండి. కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఒకసారి 2 డజన్స్ అనేటువంటిది ఉండవు, 2 డజన్ అనేటువంటిది మాత్రమే ఉంటుంది, ఇంపార్టెంట్. గతంలో ఇంటర్మీడియట్లో ఈ బిట్స్ అన్నీ ఉన్నాయండి. షుగర్ ఈజ్ మేడ్ ఆఫ్ షుగర్ కేన్, చూడండి షుగర్ ఈజ్ మేడ్ ఆఫ్ కాదు మేడ్ ఫ్రమ్ షుగర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 71 చూసినట్లయితే మనము
షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. షీ ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుందండి, కజిన్ సిస్టర్ అనేటువంటిది అవసరం లేదు. అంటే కజిన్ అంటేనే సిస్టర్ అని అర్థం అండి, కాబట్టి రెండు పదాలు వాడాల్సినటువంటి అవసరం లేదు. షీ ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్? ఇన్ యువర్ వాచ్, టైమ్ ఇన్ యువర్ వాచ్ కాదండి, బై యువర్ వాచ్ అనాలి, బై యువర్ వాచ్. డోంట్ లాఫ్ ఆన్ అదర్, డోంట్ లాఫ్ అనేటువంటిది తర్వాత లాఫ్ ఎట్, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, అస్టనాయిడ్, ఈ పదాల తర్వాత కంపల్సరీగా ఏముండాలండి, ఎట్ అనేటువంటిది ఉండాలని అనుకున్నాం మనం. మురళి ఈజ్ సఫరింగ్ విత్ మలేరియా, విత్ కాదండి, సఫరింగ్ తర్వాత కంపల్సరీ ఏం వాడాలండి ప్రిపోజిషన్, చాలా ఎగ్జామ్లో అడిగినటువంటిది ఫ్రమ్ అనేటువంటిది వాడబడుతుంది, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత లాస్ట్ వన్, ఐ బాట్ బనానాస్ ఇన్ డజన్. ఇన్ అనేటువంటిది ఉండదు, ఏముంటుందండి, బాయ్ అనేటువంటిది ఉంటుంది, ఏముంటుందండి, బాయ్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా దాదాపుగా రెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది అన్నిటిపైన పట్టు ఉండాలండి. ఇందులో ఆర్టికల్స్ వచ్చినాయి, ప్రిపోజిషన్స్ వచ్చినాయి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి దాంట్లో అన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది, అన్నీ వస్తాయి అన్నట్టు. కాబట్టి తప్పకుండా అయితే లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కోసం బెస్ట్ బుక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కూడా నేను చెప్పాను, గతంలో ఉన్నటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఒకసారి మీకు ప్లేలిస్ట్లో పెడతాను, అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఎనీహౌ మిత్రులారా, మీరు సక్సెస్ సాధించాలి, మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ క్లాస్ మీకు యూస్ఫుల్గా ఉంటే, తప్పకుండా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అనేటువంటిది మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.